కోర్టులో అవినాష్ రెడ్డి లాయర్ ఉమామహేశ్వరరావు వాదనలు చాలా గట్టిగా వినిపించాడు. వీటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నిన్న అయిన వాడి వేడి వాదనలు ఒకసారి చెప్పండి, స్టెప్ బై స్టెప్. యాక్చువల్గా అవినాష్ రెడ్డి తరపున అడ్వకేట్ ఉమామహేశ్వరరావు గారు దాదాపు 5 గంటల పాటు జస్టిస్ లక్ష్మణ్ గారి ముందు వాదనలు వినిపించారు. అందులో ప్రధానంగా ఆ వాదనలు మనం 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి, తన క్లయింట్ అవినాష్ రెడ్డిని డిఫెండ్ చేయడం, తర్వాత సిబిఐ అండ్ సునీత వాళ్ళ వాదనలని వ్యతిరేకించడం. ఈ 2 రకాలుగా ఆయన మాట్లాడారు. ముందు వ్యతిరేకించింది ఏమేమి చూస్తే, సిబిఐకి సంబంధించి ఎఫ్ఐఆర్ని, దర్యాప్తుని, కోర్టులో సిబిఐ ప్రవర్తనని, ఈ 3 విషయాల్ని ఆయన చాలా విషయాల్లో సరిగ్గా లేదు సిబిఐ ప్రవర్తన అనేది ఖండించారు. ఎఫ్ఐఆర్ తీసుకుంటే అంతకుముందు సిట్లు 2 సిట్లు వేసిన ఎఫ్ఐఆర్ని పరిగణలోకి తీసుకోలేదు. అందులో పెట్టిన సెక్షన్లు కూడా ఇందులోకి తీసుకురావాలి మామూలుగా అయితే చట్ట ప్రకారం, కానీ వీళ్ళు 201 సెక్షన్ని అంటే సాక్ష్యాధారాలని తెరిపిన సెక్షన్ని వీళ్ళు తీసుకురాలేదు సిబిఐ అనేది చెప్పారు. అలాగే 2020 జూలై 9న ఒక ఎఫ్ఐఆర్ పెట్టారు. తర్వాత 2021 జూలై 21న 2 ఎఫ్ఐఆర్ పెట్టారు. ఈ 2 ఎఫ్ఐఆర్ల మధ్య 1 ఇయర్ గ్యాప్ ఉంది. ఈ 1 ఇయర్ గ్యాప్లో ఎప్పుడూ కూడా ప్రధానమైన సాక్షి అయిన వాచ్మెన్ రంగన్నని సిబిఐ విచారించి 161 స్టేట్మెంట్ తీసుకోలేదు. ఇది క్లియర్గా నెగ్లిజెన్సు, ఎందుకంటే అది వెరీ ఇంపార్టెంట్. అప్పుడు లక్ష్మణ్, జస్టిస్ లక్ష్మణ్ గారు జోక్యం చేసుకొని ఎందుకు విచారించలేదు, అసలు ఆ స్టేట్మెంట్లో రంగయ్య ఏం చెప్పారు, అది ఇంపార్టెంట్ కదా, అది కోర్టుకి సబ్మిట్ చేయండి అని సిబిఐకి చెప్పారు, ఆదేశించారు. సో ఆ పాయింట్ చెప్పారు. రెండవది, ఒక వారం 10 రోజుల 2 వారాల వ్యవధిలో 2 ఛార్జ్షీట్లు వేశారు సిబిఐ వాళ్ళు. 2 ఛార్జ్షీట్లో కూడా అవినాష్ రెడ్డి పేరు కానీ భాస్కర్ రెడ్డి పేరు కానీ లేవు. సడన్గా వాళ్ళని భాస్కర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు, సడన్గా కోర్టుల్లో వేస్తున్న కౌంటర్ పిటిషన్లో మాత్రమే అవినాష్ రెడ్డిని ముద్దాయిగా ఎందుకు చూపిస్తున్నారు. అట్లాగే నోటీస్ ఇచ్చినప్పుడు కూడా అవినాష్ రెడ్డికి 160 కింద స్టేట్మెంట్ కింద ఒక సాక్షిలాగా పిలిచారే తప్ప ఇప్పటికి వరకు వాళ్ళేమీ అతనికి 41 నోటీసులు ఇవ్వలేదు. సో కాబట్టి క్లియర్గా దర్యాప్తు అనేది కరెక్ట్గా సాగట్లేదు. అట్లాగే ఇక దస్తగిరి విషయానికి వస్తే, దస్తగిరిని వాళ్ళు ఒక పెట్ డాగ్ లాగా మార్చేశారు, వాళ్ళ పెంపుడు జంతువులాగా మార్చేశారు. ఎందుకంటే ఎవరైనా కూడా ఒక 161 స్టేట్మెంట్ తీసుకుంటారు, వీళ్ళు 3 సార్లు అతని దగ్గర తీసుకొని 3వ స్టేట్మెంట్ అనుకూలంగా తమ చెప్పమని తను చెప్పినట్టుగా అతని దగ్గర రాయించుకున్నారు. అంతకుముందు ఢిల్లీలో 1.5 మంత్ అతను పెట్టుకొని అతన్ని ఇది చేశారు. సో తమకు అనుకూలంగా మార్చుకున్నారు. అందుకనే వాళ్ళు బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కూడా అతను వ్యతిరేకించలేదు, దాన్ని రద్దు చేయమని కూడా వాళ్ళు ఏమీ అనట్లేదు. యాక్చువల్గా మిగతా ముద్దాయిలు ఎవరు బెయిల్ పిటిషన్ వేసినా సునీతారెడ్డి ఇంప్లీడ్ అయిపోయి ఆ బెయిల్ ఇవ్వద్దని వాదిస్తుంది. కానీ నేరాన్ని అంగీకరించి, పబ్లిక్గా నేరాన్ని అంగీకరించిన ప్రెస్ మీట్లు పెడుతున్నా కూడా సునీతారెడ్డి కూడా ఇది చేయకపోవడం అనేది విచిత్రంగా ఉంది అనేది ఉమామహేశ్వరరావు గారు చెప్పారు. రెండవది, క్లియర్గా దస్తగిరి కానీ లేకపోతే రంగన్న కానీ 4 చూశామని చెప్తున్నాడు రంగన్న. మేము 4 చేశామని దస్తగిరి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ 4 వివేకాక మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఎర్రగంగిరెడ్డికి ఆయనకి ఎందుకు వివేకాక ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, ఎర్రగంగిరెడ్డి ఆయన కలిసి పంచాయతీలు చేశారు, ల్యాండ్ సెటిల్మెంట్ చేశారు, ఆ డబ్బు ఎర్రగంగిరెడ్డికి ఇవ్వలేదు. అందువల్ల ఎర్రగంగిరెడ్డి కోపం ఉంది. ఇక యాదాటి సునీల్ యాదవ్, యాదాటి సునీల్ యాదవ్కి ఈయనకి మధ్య వజ్రాల వ్యాపారాలు జరిగాయి, అందులో వాటాల కోసం కోపం ఉంది. అట్లాగే యాదాటి సునీల్ కుమార్ యాదవ్ తన సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లోనే మా అమ్మ మీద కన్నేసి తను వేధించాడని కూడా అతనే వాంగ్మూలంలో చెప్పున్నాడు. సో అది కూడా కోపం ఉంది సునీల్ యాదవ్కి. ఇక గజ్జల ఉమాశంకర్ రెడ్డి, ఈ గజ్జల ఉమాశంకర్ రెడ్డికి కూడా వజ్రాల వ్యాపారంలోనే వాటా గురించి గొడవ ఉంది. అట్లాగే ఆయన భార్యను వేధించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి
వీళ్ళందరూ కలిసి దస్తగిరికి డబ్బులు ఇచ్చి ఈ నలుగురు కలిసి హత్య చేశారనేది క్లియర్గా ఉంటే, ఇందులో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డికి ఎక్కడ స్కోప్ ఉంది, సో ఆ యాంగిల్ నుంచి వాళ్ళు చేయట్లేదు అనేది సిబిఐ మీద ఆరోపించాడు. అట్లాగే డబ్బులు దస్తగిరికి 1 కోటి రూపాయలు ఇచ్చి తర్వాత అందులో 25 లక్షలు యాదాటి సునీల్ యాదవ్ తీసుకున్నాడని, 75 లక్షలు దస్తగిరి దగ్గర ఉండాలి కానీ వీళ్ళు 46 లక్షలు మాత్రమే రికవర్ చేసుకున్నారు, మిగతా డబ్బులు ఏమైంది, అది గిఫ్ట్ కింద దస్తగిరికి ఇచ్చేశారా సిబిఐ వాళ్ళు, దాని వివరాలు ఏం చెప్పలేదు. అట్లాగే ఎంతో కీలకమైన మున్నా సాక్ష్యాన్ని వీళ్ళు తీసుకోలేదు, ఎందుకంటే మున్నా దగ్గర డబ్బులు ఇచ్చాను, డబ్బులు ఇచ్చి పెట్టానని దస్తగిరి చెప్తున్నాడు 75 లక్షలు. ఆ మున్నాని ఎందుకు వీళ్ళు విచారించలేదు, అదొకటి. తర్వాత ఈ గొడ్డలి హత్య ఆయుధం, గొడ్డలి నేను ఎక్కడో కాలువలో పడేశానని దస్తగిరి చెప్పాడు, ఆ కాలువలో వీళ్ళు అక్కడ వెతికారా, వెతకలేదు, దాన్ని ట్రై చేశారా, అదేమీ చేయలేదు. అంత ఇంపార్టెంట్ అయిన హత్య ఆయుధాన్ని ఎందుకు తీసుకోలేదు సిబిఐ అనేది పోయింది, అంటే దర్యాప్తు ఎంత ఘోరంగా చేస్తున్నారని ఆయన కోర్టులో చాలా వివరంగా పాయింట్ బై పాయింట్ చెప్పుకుంటూ వచ్చారు మొత్తంగా. సో దర్యాప్తు అంతా కూడా అసలు సీరియస్గానే చేయట్లేదు సిబిఐ, ఒకే వైపున చేస్తుంది. ఈ ఫోటోలు కూడా ముందే సునీతకి వెళ్ళినప్పుడు సునీత దారిలో ఉండగానే సునీతకు ఆ ఫోటోలు వినయతుల్లా పంపించాడు, ఫోటోలు తీసి అందులో క్లియర్గా గాయం కనబడుతుంది, అది హత్య అనే విషయం కూడా ఆమెకు అర్థమవుతుంది. రెండవది కృష్ణారెడ్డి కూడా చెప్పినప్పుడు అమ్మ ఇది ఎవరో ఏదో చేసేసి వెళ్ళినట్టుగా ఉన్నారు అని నర్రెడ్డి రాజశేఖర రెడ్డి క్లియర్గా చెప్పాడు, ఆ లెటర్ విషయం చెప్పాడు, ప్రసాదే చేసినట్టుగా ఉంది డ్రైవరు, ఆయన హ్యాండ్ రైటింగ్ అయితే అయిందని దాన్ని కూడా తీసి పంపించారు, ఫోన్ ఉంది, అవన్నీ చూసినప్పుడు వాళ్ళకి అర్థం కావాలి ఇది కనీసం హత్య అని కాకపోయినా కనీసం అనుమానాస్పద మృతయినా అని అన్న అర్థం కా ఆమె డాక్టరు ఆమెకు తెలియాలి, కానీ ఆమె లెటర్ దాచేయమని ఫోన్ కూడా దాచేయమని ఈ విషయం పోలీసులకు చెప్పొద్దని చెప్పారు. సో వాళ్ళ బావ అందరికి ఫోన్లు చేసి ఇది గుండెపోటు అని చెప్పారు మన విజయసాయిరెడ్డి, ఆయనే శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేసి ఇది గుండెపోటు అని చెప్తే ఆయన ప్రెస్లో గుండెపోటు అని చెప్పారు, మనోహర్ రెడ్డి కూడా అలాగే చెప్పారు. సో ఇదేంటంటే గుండెపోటు అనేది ఫస్ట్ వచ్చింది శివప్రకాష్ దగ్గర నుంచి, ఆయనకి వీళ్ళు అలా చెప్పారు. సో సునీత వాళ్ళ వైపు నుంచి ఎటువంటి దర్యాప్తు చేయట్లేదు. అట్లాగే ఫోన్ కాల్స్ అనేవి ఆయన యాక్టివ్గా రోజు దీని క్యాంపెయిన్లకు వెళ్తున్నాడు, వెళ్తున్నప్పుడు తన క్యాడర్తో టచ్లో ఉంటాడు, క్యాడర్ ఫోన్లు చేసినప్పుడు తీస్తాడు. సో ఎవరికైనా ఫోన్ కాల్స్ తీసుకుంటే అతను దోష అనేది కూడా ఉమామహేశ్వరరావు గారు ప్రశ్నించారు. అలాగే గుండెపోటు అని చెప్పితే గుండెపోటు అని చెప్పిన వాడంతా కూడా నేరస్తుడా అనేది ప్రశ్నించారు. అలాగే అక్కడ బ్లడ్ క్లీన్ చేశారన్నాడు, ఈయన వెళ్ళి బాడీని చూసి వెనక్కి వచ్చేసారు, వరండాలో ఉన్నారు, బ్లడ్ క్లీన్ చేసిన విషయం ఈయనకి తెలియదు, ఎర్రగంగిరెడ్డి పోయి చేయించాడు. సో ఈయన బయటకు వచ్చి వాళ్ళ బంధువులందరికీ ఫోన్లు చేశాడు, ఆ టైంలో చేశాడు తప్ప అంతకుముందు ఆయనకు తెలిసే అవకాశం లేదు. తర్వాత ఒకవేళ గుండెపోటు అని చెప్పుంటే గుండెపోటు అని చెప్తే అది నేరం అవుతుందా? బికాజ్ హీస్ నాట్ ఏ డాక్టర్ రైట్? అతను ఏమన్నా అనుకోవచ్చు, డాక్టర్ కాదు అతను, పోలీసు కాదు, ఏమన్నా గుండెపోటు వస్తే రక్తం కక్కుంటుంది అని కూడా వాళ్ళు వాళ్ళు చెప్పింది, ఇతను విన్నాడు, అతనికి ఫస్ట్ చెప్పింది ఎవరు, శివప్రకాష్ రెడ్డి. సో ఇదంతా కూడా నిన్న వాదించాడు. అట్లాగే నా క్లయింట్ అవినాష్ రెడ్డి ఇప్పటి వరకు 7 సార్లు పిలిస్తే 7 సార్లు కూడా పోయి కోఆపరేట్ చేశాడు, కానీ వాళ్ళు కావాలనే అడిగిందే అడుగుతూ అరెస్ట్ చేస్తున్నారనే విషయం ఆయనకు అర్థమైనాకనే కోర్టుల ఇది ఆయనేమీ ఇల్లీగల్గా ఏమీ చేయలేదు, తనకు కాన్స్టిట్యూషనల్ రైట్ ఏదైతే ఉందో దాన్నే ఉపయోగించుకొని కోర్టుల్లో అది కూడా నేరంలాగా వీళ్ళు మాట్లాడుతున్నారు. కోర్టుకి వెళ్ళేది కూడా నేరం అవుతుంది, అయితే కోర్టులు ఎందుకు పర్మిషన్ ఇచ్చాయి అంటే, ఒక ముద్దాయి లేకపోతే ఒక అనుమానితుడు కోర్టుకి వెళితే అది కూడా కోర్టుకి వెళ్ళడమే దోష అయితేనే కోర్టుకు వెళ్తాడు అన్నట్టుగా వీళ్ళు చిత్రీకరిస్తున్నారు అనేది కూడా ఆ యాంగిల్లో కూడా చాలా గట్టిగా ఉమామహేశ్వరరావు చెప్పారన్నమాట. సో మదర్ హెల్త్ బాగాలేనప్పుడు ఇప్పుడే వచ్చి ప్రెజర్ చేస్తున్నారు, నిజానికి గత నెల 20 ఏప్రిల్ 26 సుప్రీంకోర్టు మేము ఇతనికి ఇది చేయలేము మీరు గో అహెడ్ అని చెప్పినప్పుడు
అప్పటి నుంచి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు వీళ్ళు? 15వ తేదీ ఇచ్చి అర్జెంటుగా రండి అంటే రాలేకపోయాడు. తర్వాత ఏమో 19 చెప్పారు, 19 ఏమో వాళ్ళ మదర్కి హెల్త్ బాగాలేదు. అప్పుడు కూడా అతను ఏమీ తప్పించుకోలేదు, వీళ్ళ కమ్యూనికేషన్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఏజీలోనే ఉన్నాడు. ఎక్కడ ఇప్పుడు కూడా 27వ తేదీ తర్వాత నేను పిలిస్తే ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్తున్నాడు. సో ఇలా ఉన్నప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయాలని అవకాశం అవసరమే లేదు, మీరు బెయిల్ ఇవ్వండి అని అప్పీల్ చేశారు.